నమస్కారము. మాస ఫలితాలు అక్టోబర్ నెలకు కాను తులారాశి వారి యొక్క మాస గోచార ఫలాలు ఎట్లా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో తులారాశి వారి యొక్క గ్రహ సంచార విషయాలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వీరు ఈ మాసంలో అన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. తాము చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఏవైతే కొన్ని అంచనాలు అనుకొని ఉంటుంటారో, ఆశించేటటువంటి ప్రయోజనాలు ఉంటుంటాయో, వాటిని పూర్తి స్థాయిలో పొందేందుకు ఏమాత్రం కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా అంది వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప అంత సులువుగా మీరు అనుకునేటువంటి పనులు పూర్తి కాకపోవచ్చు. అంతేకాకుండా విద్యాపరంగా ఆలోచన చేసినట్లయితే విద్యార్థులకు ఈ అక్టోబర్ నెల అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంచి ఫలితాలను కూడా సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ యొక్క విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో గ్రహ గతులను జాగ్రత్తగా గమనించినట్లయితే విద్యార్థులు తాము నిత్యము కష్టపడే దానికంటే మరికొంత కష్టపడితే చాలు, సులువుగానే పూర్తిగా మీరు అనుకునేటటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటుంటాయి. న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో గమనించినట్లయితే ఈ రాశివారులు తులారాశి వారులు ఎవరైతే ఉంటుంటారో వారికి అంతగా కలిసి వచ్చేటటువంటి మాసంగా కనిపించటం లేదు. ఎదురు చూసేటటువంటి సందర్భాలు అధికమవుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో వ్యాపారపరంగా న్యాయపరంగా కోర్టు సంబంధమైనటువంటి చిక్కులను ఎదుర్కొనేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, అనవసరమైనటువంటి నిందారోపణలు చేయకూడదు. అలాగే వ్యాపార వ్యవహారిక విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. వ్యవహారిక పరంగా తులారాశి వారు ఈ మాసంలో విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సన్నిహితులతో అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా ఉండకపోయినట్లయితే కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉండవచ్చు. వేరువేరు రూపాలలో మాట పట్టింపులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గమనించినట్లయితే కాస్త బదిలీలతో కూడినటువంటి వార్తలు మీరు తరచుగా వినే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. ఉద్యోగపరంగా అన్ని రకాల జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. శారీరకమైనటువంటి శ్రమ పెరుగుతూ ఉంటుంది. ఆలోచన విధానాలలో కాస్త ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కనుక మీరు పొందాలని చెప్పేసి అనుకుంటే కనుక ఏదో ఒకటి రెండు సార్లు ప్రయత్నిస్తే సరిపోదు. కనీసం 4-5 సార్లు ఆ విషయం గురించి ఆలోచన చేయటం, ఆ విషయాన్ని గురించి ప్రయత్నం చేయటం, పట్టించుకోవటం, పట్టుదలతో వ్యవహరించినట్లయితే తప్ప అంత సులువుగా పని కాకపోవచ్చు. కాబట్టి 4-5 సార్లు తీవ్రంగా ప్రయత్నం చేస్తే ఒకసారి ఫలితం వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అలాగే అపనిందన పాలయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. స్నేహితులతో బంధువులతో వ్యవహరించే సందర్భంలో ఆచితూచి మాట్లాడటం, గౌరవాన్ని కోల్పోకుండా ఉండటం, గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవటం, అలాగే అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోకపోవటం అనేది ఇట్లా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ మాసంలో గ్రహగతుల యొక్క మార్పులు కూడా మీకు వేరువేరు రూపాలలో ఫలితాలు ఇస్తూ ఉంటాయి. చిన్న చిన్న ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. పెద్ద స్థాయిలో ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు తీవ్రంగా శ్రమిస్తే తప్పితే పని అయ్యేటటువంటి మార్గం కనిపించటం లేదు. ప్రతి అంశంలో కూడా మీ గౌరవం కోల్పోకుండా, మీకున్నటువంటి మాట విలువ కోల్పోకుండా వ్యవహరిస్తూ ఉండాలి. స్నేహితులతో లేదా పరిచయస్తులతో కలిసి ఉమ్మడి వ్యాపారాలు ప్రారంభించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వ్యాపారాలు ప్రారంభించేటటువంటి సందర్భంలో ముందుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని అన్ని రకాల ఒప్పందాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ముందుకు వెళ్ళటం మంచిది. లేనట్లయితే కొద్ది రోజులైన తర్వాత తెలియకుండానే అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పటికే భాగస్వాములతో ఉన్నటువంటి వివిధ రకాల ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులు కూడా
భగవంతుని యొక్క అనుగ్రహం చేత సర్దుకొని పోతూ ఉంటాయి, అనుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు, వాహన యోగాలు కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటుంటాయి. చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలను పొందేటటువంటి అవకాశాలు కూడా మీకు ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి వివాదాలు, ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు ఏవైతే ఉంటాయో అవి ఈ మాసంలో కాస్త సర్దుమణిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. స్వాభావికంగా ఎవరికి హాని తలపెట్టినటువంటి అలాగే అందరినీ కలుపుకొని పోయేటటువంటి తత్వం ఉన్నటువంటి మీకు కొన్ని రకాల సమస్యలు తప్పకపోవచ్చు. అందరితో కూడా జాగ్రత్తగా వ్యవహరించగలుగుతారు. ఎవరిని తక్కువ చూడటం కానీ ఎవరిని ఎక్కువ చూడటం కానీ మీకు ఇష్టం ఉండదు. అందరూ సమానమనేటటువంటి భావన చేస్తూ ఉంటారు. అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఆలోచన చేస్తుంటారు. సమానత్వంతో వ్యవహరించడం వలన మీకు కూడా సమాజంలో ఒక గౌరవం కూడా ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ పరమైనటువంటి ఆశలు, రాజకీయ పరమైనటువంటి కలలు, ఊహలు ఏవైతే ఉంటుంటాయో వాటిని నిజం చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అనుకోనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రయాణాలు వివిధ రూపాల్లో ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. అవి రద్దయ్యేటటువంటి పరిస్థితి కావచ్చు, వాయిదాలు పడేటటువంటి సందర్భాలు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రయాణాలకు సంబంధించినటువంటి అంశాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాలముతో పాటు ధనాన్ని కూడా వృధా కాకుండా మీరు కాపాడుకునే అవకాశాలు ఉంటుంటాయి. మానసికంగా మీ యొక్క స్థితిని పెంచుకునే ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా ఉండేందుకు తగినటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఆందోళనలు, ఆలోచనలు దరిచేయకుండా కాస్త ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటటువంటి విధంగా మీ ప్రయత్నాలు ఉంటే అవి ఎంతో కొంత కలిసి వస్తూ ఉంటాయి. ఇక ఇప్పటికే మీరు కొన్ని రకాల పనులు చేపట్టాలని చెప్పేసి ఊహించుకుని ఉంటారు. అలాంటి పనులన్నీ కూడా చక్కగా మీరు ఉపయోగించుకుంటూ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళి అనుకున్నటువంటి పనులు ఒక స్థాయికి పూర్తి చేసుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతూ ఉంటారు. ఈ అక్టోబర్ నెలలో తులారాశి వాళ్లకు వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, కుటుంబ పరంగా ఉన్నటువంటి మంచి చెడులు కావచ్చు, అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుని మిశ్రమ ఫలితాలను కూడా మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబ విషయాలన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత ప్రశాంతంగా మీరు ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. వ్యక్తిగత పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ మాసంలో తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఒక స్థాయికి చేరుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉండబోతుంది. ఇక ఈ మాసంలో వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వేరువేరు అంశాల కారణంగా ఎక్కువగా అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోవటంలో మీ యొక్క కృషి అవుతూ ఉంటుంది, శ్రమకు గురి కావలసి వస్తుంది. అయితే అలా ఎవరైతే కష్టపడుతూ ఉంటారో తమ తమ వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో, బదిలీల విషయంలో ఈ మాసంలో ఎక్కువగా చర్చలు జరుగుతూ ఉంటాయి. బదిలీ సంబంధమైనటువంటి అంశాలు కావచ్చు, కోర్టు సంబంధమైనటువంటి నిర్ణయాల కోసం ఎదురు చూడటం కావచ్చు, లేదా అనుకూల ప్రతికూలమైనటువంటి ప్రదేశాలకు బదిలీలు అవుతే ఎలా ఉంటాయి అనేటటువంటి ముందు చూపుతో కూడినటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. బోధనా రంగంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి ఏవైతే సమాచారాలు ఉంటుంటాయో వాటి గురించి ఎక్కువగా చర్చలు చేసే సందర్భాలు ఉంటుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి. సానుకూలమైనటువంటి స్పందన కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. విలువైనటువంటి వస్తువులు, విలువైనటువంటి ఆభరణాలను కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు మరింతగా విస్తృతమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో ఉండబోతూ ఉన్నాయి. ఇక బంధువుల నుండి ఆశించినటువంటి సహకారం,
బంధువుల నుండి ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా మీరు ఈ మాసంలో పొందేటటువంటి అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో కూడా కాస్త ప్రయత్నం చేయటం వలన అవి ముందుకు వెళుతూ ఉంటాయి. సన్నిహితులతో కలుస్తారు, కాలక్షేపాదులు ఏర్పాటు చేసుకుంటారు, దీర్ఘకాలికంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి అప్పుల భారాలను తగ్గించుకునేటటువంటి ప్రయత్నంలో కొంతమేరకు మీరు కృతకృత్యులు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు నిర్వహించేటటువంటి వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో మీరు విశేషంగా పాల్గొంటూ ఉంటారు. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి ఏవైతే పనులుంటుంటాయో వాటిని మరింతగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. భగవంతునికి అర్పించాల్సినటువంటి మొక్కులు ఏవైతే ఉంటుంటాయో అవి బాకీలు పెట్టకుండా వాటిని తీర్చివేసేటటువంటి ప్రయత్నం చేయండి. వేరువేరు రూపాలలో అనుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందటంలో విలువైనటువంటి వస్తు సహకారాన్ని కూడా పొందుతూ ఉంటారు. ధార్మిక పరమైనటువంటి అంశాల్లో ఆలోచన విధానాలలో పెద్దవారి యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ప్రయత్నం చేయండి, అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. అలాగే వివిధ రూపాల్లో తీర్థక్షేత్రాలను సందర్శించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకరి మెప్పు కోసం ఇంకొకరిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం వలన మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది, మంచి ఆనందాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రతి వ్యక్తి దగ్గర మీకున్నటువంటి విలువ, మీకున్నటువంటి గౌరవాలు కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వాహన సంబంధమైనటువంటి అంశాల్లో ఈ మాసంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటుంటాయి. స్త్రీలు అలంకరణ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. వారికి వేరువేరు రూపాలలో తమ యొక్క భర్త, తమ తల్లిదండ్రుల యొక్క తోడు తోడ్పాటులు అవసరమవుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, విద్వేషములు చోటు చేసుకుంటూ ఉంటాయి. వాటిని పెంచుకోకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకుంటూ మీ యొక్క కుటుంబ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. మాటల్లో పెంకితనం, మాటల్లో వ్యంగ్యం ఏదైతే ఉంటుందో అది ఇబ్బందులకు దారితీస్తుంది. ఎవరిని కూడా చులకన చేయకూడదు, ఎవరిని కూడా చాటుమాటుగా మాటలు అనేటటువంటి ఏదైతే సందర్భం ఉంటుందో అటువంటి వాటిని తగ్గించుకోండి. ఎందుకంటే దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడినా లేదా ఒక విధమైనటువంటి చులకన భావంతో మాట్లాడితే అది వేరొక ద్వారా ఆ మూడో వ్యక్తికి తెలిసి భవిష్యత్తు కాలంలో అది మీకు ఇబ్బందులను తెచ్చిపెట్టేటటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి అలా జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా వ్యక్తులు స్త్రీలతో ఈ మాసంలో గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ఎంతైతే గౌరవ మర్యాదలు ఇవ్వగలుగుతారో, ఎంతైతే వారిని ఆరాధిస్తారో, ఎంతైతే వారిని గౌరవిస్తారో మీ వ్యక్తిగత అభివృద్ధి కూడా అంతే స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. స్త్రీలు తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూనే వైద్యపరమైనటువంటి సూచనలు సలహాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఏమాత్రం కూడా ఆరోగ్య విషయాల్లో అజాగ్రత్తగా వ్యవహరించకూడదు. అజాగ్రత్తగా అలాగే నిర్లక్ష్యంగా ఉండేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఇక గౌరవ మర్యాదలు ఏర్పడుతూ ఉంటాయి. సభలు సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు కలుగుతుంటాయి. పెద్దవారితో ప్రముఖులతో సన్మానాలు చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కావచ్చు, మీకున్నటువంటి తెలివితేటలు కావచ్చు, అవి మీకు అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరింత విశేషంగా రాణించేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ మాసంలో అక్టోబర్ నెలలో మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో ఈ తులారాశి వారు విశేషంగా ఆర్థిక సంబంధమైనటువంటి ఆలోచన విధానమైనటువంటి ఆరోగ్యకరంగా మరింత ఉత్తేజంగా ఉన్నత స్థాయికి చేరుకునేటటువంటి క్రమంలో దుర్గామ్మవారిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎవరైతే దుర్గా అమ్మవారిని ఆరాధన చేస్తూ దుర్గా అమ్మవారికి ఎక్కువగా దగ్గరగా ఉండేటటువంటి ప్రయత్నం చేయటం వలన మీ కష్టాలు మీ ఇబ్బందులు తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం చేత
ధైర్య సాహసాలతో పట్టుదలతో కూడుకొని కార్యక్రమాలు పూర్తి చేసేటటువంటి శక్తిని పొందే అవకాశాలు ఉంటుంటాయి. భయాలతో ఉన్నా, అలాగే ఇబ్బందులతో ఉన్నా, దారిద్ర్యంతో ఉన్నా, కష్టాలతో ఉన్నా సరే దుర్గమ్మను ఈ మాసంలో ఆరాధన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారి అనుగ్రహం చేత మెల్లమెల్లగా మీ కష్టాలన్నీ కూడా దూరం చేసుకునేటటువంటి అవకాశాలు మీకు కలుగుతూ ఉంటాయి. ఈ మాసంలో దుర్గా అమ్మవారికి ప్రీతిగా కుంకుమార్చన చేసుకోవటం, మంగళవారం నాడు రాహుకాలంలో దీపారాధన చేయటం, పేదవారికి మినప పప్పుతో చేసినటువంటి పదార్థాలను పంచిపెట్టడం అనేది చాలా చాలా మంచిది. అంతేకాకుండా దేవాలయాల్లో కూడా మినప పప్పుతో చేసినటువంటి పదార్థాలను అమ్మవారి పూజానంతరం నివేదించి అక్కడ వచ్చినటువంటి భక్తులకు ప్రసాదంగా కనుక మీరు ఇచ్చినట్లయితే రాహుగ్రహం యొక్క దోషాలు తొలగిపోతూ ఉంటాయి. అలాగే జాతకంలో ఈ నవగ్రహ సంబంధమైనటువంటి దోషాలను కూడా తగ్గించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అమ్మవారి దీపారాధన చేసుకోవటం వలన మీలో, మీ కుటుంబంలో, మీ పరిసర ప్రాంతంలో సుఖము సౌఖ్యాలు ఏర్పడి ఆనందప్రదమైనటువంటి శుభ సంబంధమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు ఉంటుంటాయి. ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించండి. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పణ చేయండి, పసుపు కొమ్ములు సమర్పణ చేయండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు ఈ మాసంలో పొందే అవకాశాలు అమ్మవారు కల్పిస్తుంది. కనుక ఈ అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ అమ్మవారికి తాంబూలము సమర్పణ చేసినట్లయితే పచ్చకర్పూరము, లవంగాలు, యాలకులు తాంబూలంలో పెట్టి అమ్మవారికి సమర్పణ చేయండి. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇవి ఈ అక్టోబర్ నెలకు కాను తులారాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.